నెల్లూరు జిల్లా వైసీపీలో వారు మొదలైందా? మాజీ మంత్రి అనిల్ను సొంత పార్టీ నేతనే టార్గెట్ చేశారా? ఇతర పార్టీల నేతలకు సొంత పార్టీ నేతలే డబ్బులిచ్చి తిట్టిస్తున్నారన్న అనిల్ మాటల్లో వాస్తవం ఎంత? ఒక మంత్రిగా పనిచేసిన అనిల్ని సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారా, లేక జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం మొత్తం ఒక్కటై అనిల్ని టార్గెట్ చేసిందా? ఇంతకీ ఏది నిజం? ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? మాజీ మంత్రి అనిల్ ప్రకటన నెల్లూరు వైసీపీలో అలజడి రేపిందా? త్వరలోనే కాల్ డేటా బయట పెడతానని అనడం పార్టీలో హీట్ పెంచిందా? ఇంతకీ అనిల్ ని టార్గెట్ చేసిన ఆ నేతలెవరు? ఒక సామాజిక వర్గం అనిల్ ని టార్గెట్ చేయడం వల్లనే ఇదంతా జరుగుతోందా? ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఎలాంటి యాక్షన్ తీసుకోబోతోంది? నెల్లూరు జిల్లా కోస్తా జిల్లాలో భాగమే అయినా రాజకీయంగా మాత్రం నెల్లూరుపై కోస్తా ప్రభావం కంటే రాయలసీమ ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి ప్రాంతాల్లో యాక్షన్ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాదు, జిల్లాలో అత్యల్ప మెజార్టీగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానిదే ఇక్కడ ఆధిపత్యం. అందల మెక్కించాలన్న వాళ్లే, అతని పాతాళానికి పూర్చేయాలన్న వాళ్లే అనే టాక్ ఉంది. ఇదే ఇప్పుడు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు పెద్ద తలనొప్పిగా మారిందట. మొట్టమొదటిసారి 2009లో బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా నెల్లూరు రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేగా పోటీ చేశారు అనిల్. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన రెడ్డి సామాజిక వర్గం నేతల అణచివేతకు గురయ్యాడన్న ప్రచారం ఉంది. దాదాపు గెలుపు ఖరారైనప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు అనిల్. ఆ తర్వాత రెడ్లపై అనిల్ అంటూ చేసిన ఆరోపణలు, విమర్శలు, పోరాటాలు ఇప్పటికీ నెల్లూరు ప్రజలు కథలు కథలుగా చెప్పుకుంటారు. నాటి కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గం నేతలతో పోరాటం ముగించి పార్టీ మారారు. వైసీపీ కండువా కప్పుకొని ఆ పార్టీ నాయకుడిగా నిలబడి మంత్రి స్థానానికి ఎదిగారు అనిల్. అయినా సరే వైసీపీలోను రెడ్డి సామాజిక వర్గం నేతల నుంచి బెడద తప్పడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మూడేళ్లు మంత్రిగా పనిచేస్తున్న అనిల్ కు జిల్లాకు చెందిన పెద్ద రెడ్లు అస్సలు సహకరించలేదని అనిల్ అనుచరులు బాహటంగానే చెప్పుకుంటున్నారు. సీఎం జగన్ కు అత్యంత నమ్మిన బంటులా ఉండే అనిల్ కుమార్ యాదవ్ కు జిల్లాలో రెడ్లు సహకరించి ఉంటే మంత్రి పదవి అనిల్ కు చేజారి ఉండేది కాదన్న అభిప్రాయం ఉంది. ఈ పరిణామాలతో జిల్లా వైసీపీలో విస్తీర్ణ ఎదగనివ్వడం లేదన్న ఆవేదనలో ఉన్నారట అనిల్ అనుచరుడు. ఇక ఇప్పుడు నెల్లూరు జిల్లా ఇదే రకమైన వర్గ విభేదాలకు కేంద్ర బిందువుగా మారిందట. జిల్లాలోని రెడ్లందరూ కలిసి అనిల్ ను టార్గెట్ చేశారనే అంశం చర్చనీయాంశంగా మారింది. దీనికి మాజీ మంత్రి అనిల్ చేస్తున్న ఆరోపణలు బలం చేకూరుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆయన సొంత పార్టీకి చెందిన నేతలే తనని టార్గెట్ చేస్తున్నారంటూ ఇప్పటికే పలు సందర్భాల్లో అనిల్ మీడియా ముందు బహిరంగ ప్రకటన చేయడం చర్చకు దారితీస్తుంది. తనని రాజకీయంగా అణగదొక్కేందుకు సొంత పార్టీ నేతలే ఇతర పార్టీ నేతలకు డబ్బులిచ్చి మరీ తిట్టిస్తున్నారంటూ అనిల్ చేసిన కామెంట్స్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. తానేమి నిరాధార ఆరోపణలు చేయడం లేదని, పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతున్నానని అనిల్ అనడం సంచలనంగా మారింది. రాత్రి అయితే చాలు, తనని తిట్టేందుకు సొంత పార్టీ నేతలు ఇతర పార్టీ నేతలతో బేరాలు మాట్లాడుకున్న కాల్ డేటా త్వరలోనే బయట పెడతానని అనిల్ గంట బజాయించడంతో జిల్లాకు చెందిన వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైందట. గతంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ సొంత పార్టీ నేతలే తనను టార్గెట్ చేస్తున్నారని మాట్లాడిన కొన్ని రోజులకే ఇప్పుడు అనిల్ ప్రకటన చేయడం హాట్ టాపిక్ అయింది. ఈ ఇద్దరు యువ నాయకులే కాదు, ఫైర్ బ్రాండ్లుగా పేరున్నవారు. అలాంటి వీరినే టార్గెట్ చేసే ధైర్యం ఎవరికుందన్న చర్చ జిల్లాలో జరుగుతోంది. పార్టీకి వీర విధేయుండని చెప్పుకుంటున్న అనిల్ ఈ విధంగా బరెస్ట్ అయ్యాడంటే మా నాయకుణ్ణి ఎంత గాయపరిచారో అధిష్టానం ఆలోచించాలంటుందట అనిల్ వర్గం. దీంతో పార్టీ అధిష్టానం నెల్లూరు జిల్లా రాజకీయాలపై దృష్టి సారించిందట. 2019 వరకు అందరూ కలిసిమెలిసి ఉన్న నాయకులు ఎందుకిలా విమర్శలు గుప్పించుకునే స్థాయికి దిగజారిపోయారనే దానిపై పోస్ట్ మార్టం మొదలుపెట్టిందట. ఈ మధ్య నెల్లూరు పంచాయతీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి రావడంతో జిల్లాలోని నాయకులందరినీ పిలిపించుకుని క్లాస్ తీసుకున్నారని సమాచారం. ఇలా అయితే ఈసారి కష్టమేనని గట్టిగానే చెప్పి పంపించిన నెల్లూరు వైసీపీ రాజకీయాల్లో మార్పు రాకపోవడం అధిష్టానానికి తలనొప్పిగా మారిందట. మరి నెల్లూరు జిల్లా రాజకీయాలపై ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.